కవి పరిచయం శ్రీ కుమార శతకము సంస్కృతంలో రావు భాస్కర్రావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిని రాజా చెల్లయ్యమ్మ రావు బహదూర్ ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలం ప్రెస్లో కొత్తపల్లి పద్మనాభ శాస్త్రి గారిచే ముద్రించబడింది. ఈ శతకంలో 101 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి వెనువెంటనే ఆంధ్రీకృత పద్యము ఉన్నాయి. రావు వంశపు కులవృద్ధుడైన రావు భాస్కర్రావు పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావును ఉద్దేశించి రాజనీతిని బోధించిన శతకము ఇది. రావు వంశ పుట ఔన్నత్యము మహారాజా వారి మాతృపితృ నగర మహిమ మహారాజా వారి విద్వత్తు మొదలైన విషయాలు ఈ శతకంలో పొందుపరచబడి ఉంది. కుమార అనేది ఈ శతకానికి మకుటంగా ఉంది. కుమార శతకము 1వ పద్యము. శ్రీ భామిని మనోహర సౌభాగ్యదయాస్వభావ సారసనాభున్ లోభావించద నీకున్ వైభవములో సగుచుండ వసుధ కుమార పద్యం చెడు నడవడి కలవాని బుద్ధి తెలుపుతూ పుడమిని దుష్టత గల ఆతడు లంచం బులు బట్టదలచుచు మిడియో నడవడి విడి అందరి వెంబడి ద్రిప్పికొనుచును గీడువరుప కుమార మూడవ పద్యము బుద్ధిమంతులు మనలను చూచి సంతోషించవలెనంటే పనులెన్ని కలిగియున్నను దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై వినగోరుము సత్కథలను కని విభుజులు సంతసించు గతిని కుమార నాలుగవ పద్యం తల్లులుగా భావించవలసిన ఐదుగురు ధరణి నాయకురాణియో గురురాణియో నన్నరాణి కులకాంతనుగా రమణిదనుగన్నదియును ధరణే ఊరు తల్లులను చో దలుపు కుమార
5వ పద్యము. మంచివారి మనసెరిగి మసలవలెను. సదమలమతితో పెద్దల మదికింపుగమిలగు నిందమానము పరులన్ మృదు మార్గములను వదలగు విదితంబుగా దానగీర్తి వెలయ కుమారా.